ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హరిప్రియా ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఫోన్ నంబర్ 9703-6566. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిప్రియ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి రోజు దినఫలం కార్యక్రమానికి స్వాగతం. ది 22/7/2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, తిథి శుద్ధ చతుర్థి అనగా చవితి, వారం శనివారం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి జన్మరాశిలో గురు రాహులు, అర్ధాష్టమ రవిబుధులు, పంచమంలో చంద్ర శుక్ర కుజుడి యొక్క సంచారం, సప్తమ కేతువు, ఏకాదశి శనైశ్వరుడు సంచారం. నేటి రోజు మేషరాశి వారికి ప్రతి ప్రయత్నంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. కుటుంబ రీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. లాభస్థిత శనైశ్వరుడి సంచారం వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలను ఇచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. జన్మగురు రాహులు యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యమైన ప్రక్రియ విజయాలు సాధించుకుంటారు. పంచమ చంద్రుడి యొక్క సంచారం కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఆర్థిక విషయాలు చక్కబడతాయి. చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు బాగుంటుంది. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమ ఒత్తిడి బారు పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణాలు, కార్మికులు, చేయుత సంబంధితమైనటువంటి చిన్ననాటి వ్యాపారస్తులకు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి పెట్టుబడి రంగాల్లో కొంత ఆలోచించి ప్రణాళికతో ముందుకు వెళ్ళటం మేషరాశి వారికి నేటి రోజు చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి నేటి రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృషభరాశి. ఇక వృషభరాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయంలో రవిబుధులు, అర్ధాష్టమ చంద్ర శుక్ర కుజుల సంచారం, షష్టమ కేతువు, దశమస్థిత శనైశ్వరుడు, ద్వాదశి గురు రాహులు సంచారం. ప్రతి ప్రయత్నంలో ఉత్సాహవంతమైన కార్యాచరణ వృషభరాశి వారికి నేటి రోజు కలుగుతూ ఉన్నది. తృతీయ రవి యొక్క సంచారం వల్ల నూతన ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. చేసే ప్రతి పనిలో ఒక సానుకూలమైన పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు. దశమ శనైశ్వరుల ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాల వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరిస్తుంది. ద్వాదశ గురు రాహుల యొక్క సంచారం వల్ల పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు, కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు తగిన ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి ఆచితూచి అడిగేటం చెప్పదగ్గ సూచన. షష్టమ కేతు సంచారం వల్ల మిత్రులు, మధ్యవర్తులు రీత్యా కొన్ని రకాల మాటలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు నేటి రోజు ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు. వృషభరాశి వారు నేటి రోజు శ్రీ కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఇక మిథున రాశి వారి గ్రహ సంచారంలో ద్వితీయంలో రవిబుధులు, తృతీయంలో చంద్ర శుక్ర కుజుల యొక్క సంచారం, పంచమ కేతువు, భాగ్యస్థిత శనైశ్వరుడు, ఏకాదశి గురు రాహుల సంచారం. ప్రతి ప్రయత్నంలో విజయం మీ వెంట ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. లాభస్థిత గురు రాహుల సంచారం మీ కష్టం, మీ శ్రమకు తగిన ఫలితాలు లభించే రోజుగా చెప్పుకోవచ్చు. ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. జన్మరవి యొక్క దోషం తొలగిపోయిన మిథున రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు. తృతీయ శుక్ర కుజుల సంచారం వల్ల మిత్రులు, మధ్యవర్తులు, ఆర్థిక వ్యవహారాల్లో, పెట్టుబడి రంగాల్లో ఉండేవారికి ఆర్థిక నష్టాలు, వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం నేటి రోజు మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా నేటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మీరు చేయబోయే ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరమైన ఫలితాలు కలిగే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రవిబుధుల సంచారం, ద్వితీయంలో చంద్ర శుక్ర కుజుడి యొక్క సంచారం, అర్ధాష్టమ కేతువు, అష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత దశమ గురు రాహుల యొక్క సంచారం.
కర్కాటక రాశి వారికి జన్మరవి యొక్క దోషం ఉండటం వల్ల ప్రతి పనిలో కాస్త ఒత్తిడి, మానసిక అధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కార్యాచరణ విషయంలో తొందరపడద్దు. ఆర్థికపరమైన నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి. వృత్తి వ్యాపారాల వారికి ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయాల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఒత్తిడి భారం పెరగకుండా కర్కాటక రాశి వారు నేటి రోజు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ కేతువు దశమ గురురాహులు సంచారం వల్ల మిత్రులు, మధ్యవర్తులు, వృత్తి వ్యాపారాల వారికి పెట్టుబడి రంగాల్లో మాట పట్టింపులు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. కర్కాటక రాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ సుదర్శనమూర్తి అష్టకాన్ని చదువుకోండి. చక్కగా ఓం శ్రీ లక్ష్మీ సుదర్శనాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు మనసులో జపం చేసుకోవడం వల్ల మీరు చేయబోయే ప్రతి పనులు ఒక సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. ఇక సింహరాశి గ్రహ సంచారంలో నేటి రోజు జన్మరాశిలో చంద్రుడు, శుక్రకుజుడి యొక్క సంచారం, తృతీయ కేతువు, సప్తమ శనైశ్వరుడు, భాగ్యశత గురురాహుడి యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి ముఖ్యంగా ప్రతి పనిలో ఒక ప్రయత్నపూర్వకమైన కార్యాచరణ ప్రారంభమవుతుంది. జన్మచంద్రుడి యొక్క సంచారం వల్ల తొందరపడే ఆర్థిక నష్టాలు కలగకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ విషయంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి. అనవసర ఖర్చులు కానివ్వండి, లగ్జరియస్ వస్తువుల వల్ల నష్టాలు కానివ్వండి. సప్తమ శనేశ్వర ప్రభావం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి. సింహరాశి వారిని రోజు అనారోగ్య సంబంధితమైనటువంటి సూచనలు, ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు సింహరాశి వారు శ్రీ మేధ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి. మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. ఇక కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ కేతువు, పంచమ శనైశ్వరుడు, అష్టమ గురురాహులు యొక్క సంచారం, లాభస్థిత రవిబుధులు, ద్వాదశంలో చంద్రశుక్ర కుజులు యొక్క సంచారం. ఇక కన్యారాశి వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి, జాగరూకత, మానసిక అధైర్యం పెరగకుండా తీసుకోండి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారికి షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఒక ప్రోత్సాహవంతమైన కార్యాచరణ కోసం ఎదురు చూస్తారు. అష్టమ గురురాహుల సంచారం వల్ల దాంపత్యోగంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. దైవిక బలం వల్ల ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవచ్చు. నేటి రోజు ద్వాదశ చంద్ర శుక్రకుజుల సంచారం వల్ల ఆర్థికపరమైన నష్టాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఖర్చు స్థానం పెరుగుతుంది. మధ్యవర్తుల విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి. చిన్న తరహా వస్తు వ్యాపారస్తులకు, పెట్టుబడి రంగాల్లో ఉండేవారు తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరిగే రోజుగా చెప్పుకోవచ్చు. ద్వితీయ కేతు సంచారం. కన్యారాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని, గణపతి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. నేటి రోజు కన్యారాశి వారు ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవటం వల్ల సకల కార్యసిద్ధితో సానుకూలమైన పరిస్థితులు కోచరించే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి గ్రహ సంచారంలో జన్మకేతువు, సప్తమ గురు రాహులు, పంచమ శనైశ్వరుడు, దశమ రవిబుధులు, ఏకాదశ చంద్ర శుక్ర కుజుల యొక్క సంచారం. నేటి రోజు ప్రతి ప్రయత్నంలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో తులారాశి వారు ముందుకెళ్లే రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. నూతన కార్యకలాపాలకు నేటి రోజు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో సానుకూల పరిస్థితులు, గత నుంచి రుణ సంబంధితమైన ఒత్తిడి విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. జన్మకేతు ఉన్నప్పటికీ పంచమ శనైశ్వరుని ప్రభావం చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు కూడా నేటి రోజు సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు, విందులు, వేడుకల్లో పాల్గొంటారు. తులారాశి వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగస్తులకు సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తులారాశి వారు నేటి రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనాన్ని, అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి గ్రహ సంచారంలో అర్ధాష్టమ శనైశ్వరుడు, షష్టమ గురు రాహులు, భాగ్యస్థిత రవిబుధులు, దశమ చంద్ర శుక్ర కుజుల సంచారం, ద్వాదశకేతు సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ నేటి రోజు ప్రతి ప్రయత్నంలో సానుకూల పరిస్థితులు
మనోధైర్యంతో ప్రతి పనిని చక్కబెట్టుకుంటారు. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. విందులు విలాసాల్లో పాల్గొనేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. లగ్జరీస్ వస్తువులు కొనుక్కునేటువంటి వారికి ఆర్థికపరమైన ఖర్చులు పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. రుణ సంబంధితమైన ఒత్తిడి విషయంలో ప్రతి ప్రయత్నంలో ఒక చక్కటి సమాలోచనతో ముందుకెళ్లేటువంటి వృషిక రాశి వారికి ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. ఇక అర్ధాష్టమ శనిదోషంతో ఆరోగ్యపరమైన విషయాల్లో సరిగ్గా శ్రద్ధ పాటించండి. వస్తువాహన క్రయ విక్రయాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి వారు తగిన శ్రద్ధ తీసుకోవటం వృషిక రాశి వారికి నేటి రోజు చెప్పదగ్గే సూచన. వృషిక రాశి వారు నేటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనురాశి. ఇక ధనురాశి వారి గ్రహ సంచారంలో అష్టమ రవిబుధులు, తృతీయ శనైశ్వరుడు, పంచమ గురు రాహువులు, భాగ్యస్థిత చంద్ర శుక్ర కుజుల సంచారం, ఏకాదశి కేతు సంచారం. ధనురాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఒక ఉత్సాహవంతమైన కార్యాచరణ, అనుకున్న ప్రణాళికబద్ధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. తృతీయ శనైశ్వరుడు సంచారంతో ఆర్థికపరమైన అంశాల్లో ఒక చక్కటి వెసులుబాటు దొరికేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. పంచమ గురు రాహుల సంచారం వల్ల గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. వృత్తి వ్యాపారస్తులకు నెట్ రోజు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులు కూడా అనుకూలమైనటువంటి రోజుగా నెట్ రోజు చెప్పుకోవచ్చు. ధనురాశి వారికి లాభస్థిత కేతు సంచారం వల్ల దైవిక కార్యాచరణ, గురువుల యొక్క బలం, పూర్వ మిత్రుల యొక్క సందర్శన వల్ల సానుకూలమైనటువంటి పరిస్థితులకు వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. నేటి రోజు ఈ రాశి వారు శ్రీ లలితామ్మవారి యొక్క నామాన్ని మనసులో జపం చేసుకోండి. లలిత సహస్రనామ స్తోత్రాలను వినండి, చదువుకోండి. ఓం శ్రీ లలితాయై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయలో శనైశ్వరుడు, అర్ధాష్టమ గురు రాహులు, సప్తమ రవిబుధులు, అష్టమ చంద్రశుక్ర కుజుల సంచారం, దశమకేతు యొక్క సంచారం. అలజడి ఆందోళన తగ్గించుకుని ప్రతి ప్రయత్నంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ద్వితీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ గురురాహుల సంచారం వల్ల పెద్ద మొత్తంలో చేసేటువంటి వృత్తి వ్యాపారాలు కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో కొంత ఆగిపోవటం, రావాల్సిన ధర సకాలంలో తిరిగి రాకపోవటం, మానసిక ఒత్తిడి భారం పెరగకుండా తగిన శ్రద్ధ పాటించండి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. వృత్తి వ్యాపారాలు విషయంలో ప్రోత్సాహకరమైన రోజుగానే చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగాలు, ఉద్యోగ ప్రయత్నంలో కొంత ఒత్తిడి భారం, శ్రమ అత్యధికంగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి తగిన శ్రద్ధ పాటించండి. నేటి రోజు ఈ రాశివారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి లేదా చదువుకోండి. ఓం శ్రీ విష్ణవే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు, తృతీయంలో గురు రాహులు, షష్టమంలో రవిబుధులు, సప్తమంలో చంద్ర శుక్ర కుజుల యొక్క సంచారం, భాగ్యస్థిత కేతు సంచారం. కుంభరాశి వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో విజయవంతమైన కార్యాచరణతో పూర్తి చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న కార్యాచరణ, మనో ఉల్లాసంతో ముందుకెళ్తారు. విందులు వేడుకల్లో పాల్గొనేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. షష్టమ రవిబుధుల సంచారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. తృతీయ గురు రాహుల యొక్క సంచారం వల్ల మిత్రులు, మధ్యవర్తులు, కుటుంబపరమైన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి నేటి రోజు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి లేదా స్వామివారి యొక్క దర్శనాన్ని చేయండి. మనసులో ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. ఇక మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ గురు రాహులు, పంచమ రవిబుధులు, షష్టమంలో చంద్ర శుక్ర కుజుల సంచారం, అష్టమ కేతువు ద్వాదశ శనైశ్వరుడు సంచారం. ఇక మీనరాశి వారికి ఏలినాడి శని చివరి భాగంలో ఉన్నప్పటికీ ద్వితీయ గురు రాహుల సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కొంత అలజడి, ఒత్తిడి భారం, మానసిక ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. మనోధైర్యం పెంచుకుని దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల విషయంలో కొంత ఒత్తిడి భారం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ద్వాదశ శనైశ్వరుల ప్రభావం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అలసట, ఆందోళన, కుటుంబ పరమైన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ద్వితీయ గురు రాహుల సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేసుకోవచ్చు. నేటి రోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని, స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు.
ఇది మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలం. నేటి రోజు ఒక చక్కటి నిత్య శుభయోగాన్ని మనం తెలుసుకుందాం. నేటి రోజు శనివారం. విశేషమైనటువంటి ఈరోజు ఆదిత్యాది నవగ్రహాల్లో ఈరోజు సాయంత్రం ప్రదోషకాల సమయంలో చక్కగా నవగ్రహాల్లో శనేశ్వరుడి యొక్క కోనపింగళ స్తోత్రాన్ని మీరు చదువుకోండి. నువ్వుల నూనెతో ఒక దీపాన్ని చక్కగా ప్రదోషకాలలో దేవతార్చన దగ్గర ఒక దీపాన్ని వెలిగించి శనేశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని మీరు చక్కగా పఠనం చేయండి. స్వామివారికి పటిక బెల్లాన్ని నివేదనగా పెట్టండి. గ్రహదోషాలు నివృత్తయి మానసిక ధైర్యంతో ప్రతి వ్యవహారంతో కార్యాచరణ పూర్తి చేసుకుని చక్కటి వృత్తి వ్యాపారాల్లో ముందుకెళ్లేటువంటి ఈ నిత్య శుభయోగంలో పరిహారాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి తప్పక శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.